శ్రీమాత్రే నమ జై గురుదత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రాసుల్లోకి వెళ్ళ అత్యంత శుభగ్రహం అత్యంత పాపగ్రహం కూడా అతి నెమ్మదిగా సంచరించే శని భగవానుడు జనవరి పద్దెనిమిదో తారీఖున మకర రాశి నుండి కుంభరాశిలోకి మారడం జరుగుతుంది ఈ రాశిలోకి మారడం వల్ల కుంభరాశిలోకి మారడం వల్ల ఏ ఏ రాశుల వారికి శని భగవానుడు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు ఏ ఏ రాశుల వారికి ఇబ్బందికరమైన పరిస్థితులు రావడం జరుగుతుంది అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా శని భగవానుడు రాశి చక్రాన్ని అంటే పన్నెండు రాశుల్ని ఒకసారి తిరిగి రావడానికి ముప్పై సంవత్సరాల కాల పడుతూ పడుతుంటుంది ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారడానికి రెండున్నర సంవత్సరాలు సమయం పట్టడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా మారడంలో ప్రస్తుతం శని భగవానుడు మీ యొక్క జన్మరాశి నుంచి లెక్కెట్టుకున్నప్పుడు జన్మరాశి నుంచి లెక్కెట్టుకున్నప్పుడు మూడో స్థానం ఆరో స్థానం పదకొండో స్థానంలో ఉన్నప్పుడు మాత్రమే శని భగవానుడు శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది అంటే దీన్ని బట్టి మనకేమర్థం అర్థమవుతుందంటే ముప్పై సంవత్సరాలు శని యొక్క గమనంలో కేవలం ఏడున్నర సంవత్సరాలు మాత్రమే శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది మిగిలిన ఇరవై రెండు సంవత్సరాల్లో కూడా ఏదో విధంగా శని భగవాన్ని ఆగ్రహానికి లేదా అనుగ్రహానికి అనుకుందాం లోనవలసి ఉంటుంది ముఖ్యంగా ఇందులో ఎక్కువగా శని భగవాను బాధించేవి అందరూ ఎక్కువగా భయపడేది ఏడున్నర సంవత్సరాలు ఉండే ఏలనాటి శని అంటే ఏలనాటి శని ఎప్పుడు మొదలవుతుంది అంటే మీ జన్మరాశి నుంచి లెక్కెట్టుకున్నప్పుడు మీ పన్నెండవ రాశిలోకి అంటే ఉదాహరణకి మీకు ప్రస్తుతం మీనరాశి మీ జన్మరాశి అనుకుంటే రేపు శని భగవానుడు జనవరి పద్దెనిమిదిన కుంభరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది అంటే మీ యొక్క పన్నెండవ రాశిలోకి రావడం జరిగిందన్నమాట అలా ఎవరికన్నా వాళ్ళు అంటే మేషరాశి వారికి మీనంలో ప్రవేశించినప్పుడు ఇప్పుడు కాదు సో ఈ విధంగా పన్నెండవ రాశిలోకి ప్రవేశిస్తే ఏలినాటి శని స్టార్ట్ అయింది అంటారు అంటే పన్నెండో స్థానంలో రెండున్నర సంవత్సరాలు అక్కడ నుంచి మళ్ళా జన్మరాశిలోకి మారి అంటే ప్రస్తుతం మనం రాశి కోసం మాట్లాడుకుందాం సరదాగా ఈ రెండున్నర సంవత్సరాలు జనవరి పద్దెనిమిది నుంచి సుమారు రెండున్నర సంవత్సరాలు పన్నెండో భావంలోను అక్కడి నుంచి రెండున్నర సంవత్సరాలు మీనరాశిలో అంటే జన్మరాశిలో ప్రవేశాడు దాన్ని జన్మసేని అంటారు మళ్ళా తర్వాత రెండున్నర సంవత్సరాలు మేషరాశిలో ప్రవేశిస్తారు ఈ విధంగా ఏడున్నర సంవత్సరాలు పరిపాలించే కాలాన్ని ఏళ్ళనాడు సేని అవ్వడం జరుగుతుంది ఈ ఈ ఏడున్నర సంవత్సరాల్లో మానవుడు లేదా జాతకుడు సంపూర్ణంగా పరివర్తన చెందుతాడు అనమాట సంపూర్ణంగా అతను అతనిలో ఉన్నటువంటి చెడంతా కూడా మొత్తం పోగొట్టి ఒక మంచి వ్యక్తిగా పరిపూర్ణంగా అంటే ఏదో బంగారాన్ని కాల్చి దాంట్లో మల్లెన్నంతా కూడా బయటికి లాగేసి ఒక మంచి ఆభరణంగా ప్యూరిఫైడ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్లాగా ఏళ్ళ నాడు శని పూర్తయిన తర్వాత మానవుడు అంటే ఆ జాతకుడు బయటికి రావడం జరుగుద్ది అక్కడ నుంచి మళ్ళా అతని యొక్క మంచి జట్ల ప్రారంభమవుతుంది ఇది ఎక్కువగా అందులో భయపడేది అంటే దీర్ఘకాలంగా ఉంటుంది కాబట్టి ఏడున్నర సంవత్సరాల చేయి ఎక్కువగా అందులో భయపడుతుంటారు ఇక దాని తర్వాత ఎక్కువగా బాధించే స్థానం అష్టమ స్థానం అంటే చంద్ర లగ్నాత్తు అంటే మీ చంద్ర రాశి నుంచి లెక్కెట్టుకుంటే ఎనిమిదవ భావంలో అంటే ప్రస్తుతం మేనరాశి వారికి పదకొండవ స్థానంలో శని భగవాన్ ఉన్నాడు మరి మిథున రాశి వారికి భావంలో శని భగవాన్ ఉండడం జరుగుతుంది రేపు మరి జనవరి పద్దెనిమిది తర్వాత కర్కాటక రాశి వారికి అష్టమ శని మొదలవుతుంది అంటే జన్మరాశి నుంచి అష్టమ భావంలో ప్రవహించినప్పుడు అష్టమ శని ఇది రెండున్నర సంవత్సరాలు ఇది కొద్దిగా కొద్దిగా అంటాం కన్నా అనుకోకుండా సడన్గా జరిపించి మనిషిని అవమానాలు కొంతవరకు దీర్ఘకాలిక వ్యాధులు సడన్గా జరిగే సంఘటనలు ఇవన్నీ కూడా అష్టమ శ్రేణిలో ఎక్కువ చెప్పాలంటే మనిషిని అవమానాలు డిగ్రేడ్ అంటే ఎంతటి మహారాజులైనా ఈ అష్టమ శ్రేణి ప్రభావంలో రాజ్యాన్ని కోల్పోవడం అడవులు పాలవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట ఇది ఒక అవమానం అంటే అది వారు వారి స్థాయిని బట్టి ఉద్యోగాలు పోగొట్టుకోవచ్చు ఉన్న ఎలక్షన్లో ఓడిపోవడం కానీ పదవులు పోవడం కానీ జరుగుతుంటారు ఇది బాగా మనిషినికి ఇబ్బంది పెట్టేది అష్టమ శని ఇది రెండున్నర సంవత్సరాలు ఉంటుంది ప్రస్తుతం మరి ఇది జనవరి పద్దెనిమిది నుంచి కర్కాటక రాశి వారికి ప్రారంభమవుతుంది దాని తర్వాత ఇబ్బంది పెట్టేది అర్ధాష్టమ శని అర్ధాష్టమ శని అంటే జన్మరాశి నుంచి లెక్కెట్టుకుంటే నాలుగవ స్థానం ఆ నాలుగవ స్థానంలోకి శని భగవాను వచ్చినప్పుడు అర్ధాష్టమ శని అంటారు ప్రస్తుతం తులారాశి వారికి నాలుగో స్థానంలో శని సంచరిస్తూ అర్ధాష్టమ శ్రేణిగా ఉన్నాడు జనవరి పద్దెనిమిది నుంచి వృశ్చిక రాశి వారికి వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శ్రేణి ప్రారంభం అవుతుంది దీన్నే కంటక శని అని కూడా అంటారు అంటే మనసుని ముళ్ళులా గుచ్చిలాగా ఉంటుంది అనమాట అంటే మన యొక్క ప్రవర్తన మన కుటుంబ సభ్యుల ప్రవర్తన కొత్త బయట జరిగే విషయాలు ఇవన్నీ కూడా హృదయాన్ని హట్ట చేస్తుంటాయి అన్నమాట హృదయాన్ని డ్యామేజ్ చేస్తుంటాయి మనశ్శాంతి ఉండదు ఇది కూడా ఇంచుమించుగా అష్టమ శ్రేణి తర్వాత బాగా ఇబ్బంది పెట్టేది అర్ధాష్టమ శని సో ఈ రెండు ఏళ్ళనాడు శని తర్వాత ఇబ్బంది పెట్టి అంటే అక్కడ ఏళ్ళనాడు శని ఏడున్నర సంవత్సరాలు ఈ రెండు ఐదు పన్నెండున్నర సంవత్సరాలు ఇక్కడికి వచ్చింది ఇంకా ముఖ్యంగా అంత ఎక్కువ ఇబ్బంది లేకుండా బాధ పెట్టేవి ఏంటంటే ఐదో స్థానంలో శని వచ్చినప్పుడు అంటే ప్రస్తుతం ఈ తులారాశి వారికి శని ఐదో స్థానంలో సంచరిస్తూ ఉంటాడు జనవరి పద్దెనిమిది తర్వాత ఐదవ స్థానం అన్నది ఏంటంటే ఒక సంతాన స్థానం మన యొక్క టాలెంటు తర్వాత ఏంటంటే ఈ సంతాన యోగాలు టాలెంటు తర్వాత మీ శిష్యులు మీ యొక్క అభివృద్ధి ఉన్నత విద్య ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి పంచమంలో వచ్చినప్పుడు ఎలా ఉంటుంది ముఖ్యంగా ఇదేం మీ యొక్క అంచనాన్ని తారుమారు చేస్తుండదు పంచమ స్థానం అంటే షేర్ మార్కెట్లో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండడం పిల్లల విషయంలో అంత అభివృద్ధి కనబడదు సంతానం కోసం ఎదురు చూస్తున్నవారు సంతానం వాయిదా రావచ్చు పిల్లల యొక్క అభివృద్ధి మీకు ఒక ఆటంకం కలగడం కొంతమంది పిల్లలు బయట ఇలా పంచమ స్థానం తొమ్మిదో స్థానం పదో స్థానం సాధారణ ఇబ్బంది పట్టడం జరుగుతుంది ఇంకా ఫేవర్గా ఉన్న స్థానాలు మనం ఇప్పుడు పరిశీలిద్దాం వృశ్చిక రాశి వారికి ఒక విధంగా చెప్పాలంటే జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు వరకు కూడా శని చాలా అనుకూలమైనటువంటి ప్లేస్లో ఉండడం జరిగింది చాలామంది ఈ జాతకులకి ఉద్యోగ అవకాశాలు కానీ వృత్తిలో డెవలప్మెంటు సంతాన వివాహ విషయాలు చాలా అనుకూలంగా కొద్దిగా ఆలస్యమైన కూడా శని భగవాన్ బ్రహ్మాండంగా ఇవ్వటం జరిగింది మూడో స్థానం తర్వాత మళ్ళా వీళ్ళకి ఫేవర్ మూడు స్థానం అనేది ఆరో స్థానం అంటే మళ్ళా కుజుడు మేషరాశిలో అంటే శని మళ్ళీ మేషరాశిలోకి వచ్చేదాకా కూడా ఐదు సంవత్సరాల పాటు గ్యాప్ ఇస్తాడు ఇస్తాడన్నమాట ఈ ఐదు సంవత్సరాలు కూడా ఇది అంత అనుకూలమైనటువంటి కాలం కాదు ఈ ఐదు సంవత్సరాలు పోయిన తర్వాత మళ్ళీ ఆరో స్థానంలోకి రావడం వల్ల మళ్ళీ అది మోస్ట్ సక్సెస్ మాట శత్రువులపై విజయం కోర్టు కేసులు ఉంటే దాని పరిష్కారం అవ్వడం హెల్త్ పరంగా బాగోవడం మొత్తం మీద అది చాలా బాగుంటుంది ప్రస్తుతం రేపు జనవరి పద్దెనిమిదిన ప్రవేశించే స్థానం అర్ధాష్టమ శని నాలుగో స్థానం శని భగవానుడు స్వక్షేత్రంలోకి ప్రవేశిస్తూ అక్కడ రెండున్నర సంవత్సరాల పాటు అర్ధాష్టమ శనిగా ఉండడం జరుగుతుంటుంది అంటే అర్ధాష్టమ శని అంటే ఏంటంటే కంటక శని అంటారన్నమాట అంటే హృదయాన్ని ముళ్ళు గుచ్చుకున్నట్టుగా ఉంటుంది మాట ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన వాళ్ళ యొక్క తీరు వాళ్ళు మీ పక్ష మీ పట్ల చూపించే అభిమానం అవచ్చు దురభిమానం అవచ్చు తీరు కానీ మీకు మనసుకి కష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది అన్నమాట ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది హృదయం హర్ట్ అవుతుంటుంది అన్నమాట సో అలాగే మాతృస్థానంలో శని భగవాను సంచరించడం వల్ల తల్లిగారి యొక్క ఆరోగ్యంలో మార్పు రావచ్చు మీ యొక్క చెర స్థిరాస్తుల విషయంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఇబ్బందులు ఎదురు కావచ్చు వాహనాలు ఇబ్బంది పెట్టవచ్చు ముఖ్యంగా విద్యార్థులకి విద్యలో అనుకున్న సక్సెస్ రాకపోవడం కానీ అలాగే మధ్యలో కొంతకాలం ఒక సంవత్సరం వేస్ట్ అవ్వడం కానీ జరిగే అవకాశం అది ఎక్కువగా ఉంటుంది ఆరో స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు నాలుగో స్థానం నుంచి ఆరో స్థానానికి మూడో దృష్టితో వీక్షించడం జరుగుతూ ఉంటుంది అంటే ఇది ఇక్కడ నెగిటివ్ స్థానం కాబట్టి శత్రువులు మీపై ఆధిపత్యం వహించడం చేసిన రుణాలు తీర్చలేకపోవడం వల్ల వాళ్ళతో మాట పడడం వాళ్ళతో శత్రుత్వం పెరగడం తంత కారణం వల్ల స్థిరాస్తులకు ఇబ్బంది కలగడం జరిగే సూచనలు ఉన్నాయి ఆరోగ్యపరంగా కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది అంటే మొత్తం మీద శత్రువులు అనారోగ్య సమస్యలు రోగాలు ఇవన్నీ కూడా ఇబ్బంది పెడుతుంటే అది వాళ్ళ వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళు వాళ్ళు చేసుకున్నటువంటి పనులు బట్టి ఉంటాయి ఈ విధంగా పదవ స్థానాన్ని వీక్షించడం జరుగుతూ ఉంటుంది అంటే మీ వృత్తి స్థానాన్ని వీక్షించడం వల్ల వృత్తిలో వేగం తగ్గుతూ ఉంటుంది అన్నమాట ఎంత కష్టపడినా కూడా ప్రమోషన్లు ఆలసిపోవడం పని ఒత్తిడి పెరగడం ఇతరులు చేయవలసిన పని మీరు చేయవలసి రావడం ఈ విధంగా వృత్తిలో అసహనానికి ఫీల్ అవుతూ ఉంటారు ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఇది చాలా ఇబ్బందికరంగా బాధాకరంగా ఉండడం జరుగుతుంటుంది మొత్తం మీద ఏదైనప్పుడు కూడా ఈ అర్ధాష్టమ శని ఈ వృష్టిక రాశి వారికి పైపెచ్చు రాష్ట్రాధిపతి కుజునికి శని భగవానుడు కూడా మిత్రుడు కాకపోవడం వల్ల కొంత ఇబ్బంది సహజంగానే తలెత్తూ ఉంటుంది మీకు అత్యంత ఆత్మీయులు అభిమానులు లేదా మీకు సహాయం చేస్తారనుకునే మనుషులు ఈ సహాయంలో ఈ సమయంలో మీ నుంచి దూరంగా వెళ్ళడం మీ యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయడం జరుగుతూ ఉంటుంది అంటే ఇక ఒంటరిగా మీరు మిగిలి ఒంటరి పోరాటం చేయవలసి ఉంటుంది ఈ సమయంలో సో ఇది అర్ధాష్టమ శనిగా కంటక శనిగా శని భగవాన్ పెట్టే ఇబ్బందులు అయితే ఉన్న ఉన్నవాళ్ళకి నిజాయితీగా ఉన్నవాళ్ళకి ఎటువంటి అటాచ్మెంట్స్ పెట్టుకోకుండా నిష్కలంగా ఉన్న వాళ్ళకి ఇది కొంతవరకు పెద్ద బాధ కూడా అనిపించదు కొంతవరకు వాళ్ళు ఏదైతే జీవితం కోరుకుంటారో అదే జీవితం శని భగవాన్ ఇస్తాడు కాబట్టి ఆశ లేని వారికి నిరాశావాదులకి ఎటువంటి ఇబ్బంది కలగదు సరే అది తక్కువ మంది ఉంటారు కాబట్టి మొత్తం మీద శని ఇబ్బందిగా ఇబ్బంది పెడుతుంటాడు అయితే ముందుగా అంటే శని తొమ్మిది పాదాలు ఉంటాయి ప్రతి నక్షత్రంలో ఈ ఒక్కొక్క పాదంలో సుమారుగా మూడు నెలల నుంచి మూడు నెలల ఐదు రోజులు మూడు నెలల పది రోజులు అటు ఇటుగా ప్రయాణించడం జరుగుతుంది మరి కుంభరాశిలో మూడు నక్షత్రాలు ఒకటి ధనిష్ట రెండు పాదాలు ఉంటాయి మూడో పాదం నాలుగో పాదం శతభిష నక్షత్రం నాలుగు పాదాలు పూర్వభాద్ర మూడు పాదాలు అంటే గురువు సంబంధించింది ఇందులో ధనిష్ట నక్షత్రం అన్నది ఇది వృక్షిక రాశి వారికి కుజుని యొక్క నక్షత్రం కాబట్టి మరి మూడో పాదంలో ప్రవేశించినప్పుడు అంటే నవాంశలో శని భగవాన్ పన్నెండులో పడతాడు అన్నమాట తులారాశిలో పడతాడు చతుర్థ స్థానంలో ఉన్నవాడు చతుర్థంలో పడుతున్నాడు స్థిరాస్తులు అమ్మే ప్రయత్నం చేయడం కానీ ఒక ఊరు నుంచి వేరే ఊరు మారడం కానీ వాహనాలు ఇబ్బంది పెట్టడం కానీ వాహనాల వల్ల ఇబ్బందులు కలగడం కానీ స్థిరాస్తుల మీద ఇబ్బందులు వాహనాలు అమ్మకాలు కొనుగోలు లేదా వాహనాలను రిపేర్ చేయడం గృహాల మీద పెట్టుబడి పెట్టడం మొత్తం మీద ఏంటంటే చతుర్థ భావానికి సంబంధించినటువంటి స్థిరాస్తుల మీద విద్య కొరకు తల్లిగారి ఆరోగ్యం కొరకు సొంత ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది మొదటి హండ్రెడ్ డేస్ అనుకుందాం సుమారుగా మూడు నెలలు ఎందుకంటే వేయంలో నవంశలో వేయంలో పడతాడు అన్నమాట అంటే తులారాశిలో ఉంటాడు కాబట్టి వృచికానికి అది పన్నెండు దాని తర్వాత మూడు నెలలు మించుమించుగా దాని తర్వాత వృచ్చిక రాశిలో నవాంశలో పడతాడు అంటే చతుర్థం స్వక్షేత్రంలో ఉండడం వల్ల కొన్ని సమస్యల్ని స్వశక్తితో సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే ఏదైనా కోర్టు సమస్యలు కావచ్చు రుణదాతల ఒత్తిడి కావచ్చు మొత్తం మీద ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు కానీ మీరు ఎవరినైతే నమ్ముకుంటారో ఎవరైతే మీకు సహాయం చేస్తారో వాళ్ళే మీకు ఎదురు తిరగడం కానీ వాళ్ళు అపోజిషన్ పార్టీతో చేరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ అంటే మీ యొక్క మీ యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేస్తారో మీకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు మీ యొక్క బంధువులు అవ్వచ్చు సొంత అన్నదమ్ములు కూడా కావచ్చు దాయదులు కూడా కావచ్చు సో ఏదన్నా ఈ స్టగులు మొత్తం ఇది ఉంటుంది ఎందుకంటే ఎంత సొంత అయినా కూడా శని యొక్క ఆధీనంలో ఉండడం జరుగుతుందన్నమాట ఈ ఆరు నెలలు కూడా సో ఆ విధంగా ఇబ్బంది పడితే దాని తర్వాత రాహు నక్షత్రంలో శని సంచరించినప్పుడు చతుర్థంలో అంటే శతమిషా నక్షత్రంలో శని భాగం వాడిని ప్రవేశించినప్పుడు భావంలో ఉన్నటువంటి శని అక్కడ ప్రవేశిస్తాడు రాహు మీద ప్రవేశారు కాబట్టి మనసులో యొక్క ఆలోచన విధానం దైనందిన జీవితంలో ఉన్నటువంటి కొంత కార్యక్రమాలకి ఆటంకాలు కలగడం మనసు వ్యసనాల మీదకి మళ్ళుతూ ఉంటుంది అంటే రోగకారకమైన సంఘానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు అలాగే అలవాట్లు చేసుకునే అవకాశం ఉంది అలాగే ఈ నాలుగు అసలే శ్రేనిస్థానం దాంట్లో రాహు నక్షత్రం కాబట్టి కొంత అంటే ఈ జ్యూత గృహాలు అవ్వచ్చు లేదంటే ఇంకేదైనా క్లబ్బులు అవ్వచ్చు లేదంటే విదేశాల్లో ఉన్నటువంటి ఈ బార్ కల్చర్ కావచ్చు పబ్బులు అనవచ్చు ఇటువంటి వాటిల్లో ప్రవేశించడం ఎక్కువ సమయం వాటిలో గడపడం దాని ద్వారా ఒక విధంగా రోగాలకి దారి చూపిస్తూ ధనాన్ని పోగొట్టుకోవడం జరుగుతుంది అంటే మొత్తానికి వ్యసనాలకి లోన్ అవ్వడం జరుగుతుంది దానివల్ల కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత వాళ్ళు దూరం అవడం ఇవన్నీ జరిగే అవకాశం ఉంది ఈ వ్యసనాల్లో ఈ జ్యూత గృహాల్లో ఈ పబ్బుల్లో ఎవరో ఒకరు పరిచయం అవ్వడం వాళ్ళని నమ్మడం వాళ్ళ దగ్గర అప్పు చేసుకోవచ్చు లేదంటే వీళ్ళధనం వాళ్ళకి ఇవ్వచ్చు ఈ విధంగా మొత్తం మీద అటు ఆరోగ్యాన్ని అటు మీ గుడ్డు విల్ని నాశనం చేసుకొని అధోగతి పాలయ్యే అవకాశం ఉంది ఈ శని భగవానుడు రాహు నక్షత్రం మీద ప్రయాణించే సమయంలో అంటే సుమారుగా ఆగస్టు రెండు వేల ఇరవై మూడు నుంచి ఒక సంవత్సరం పాటు అక్కడ ఉండే అవకాశం ఉంది దాని తర్వాత మళ్ళా పూర్వభద్ర నక్షత్రం అది గురువు సంబంధించిన నక్షత్రం గురువు ధన పంచమాధిపతిగా ఉండడం వల్ల కొంతవరకు కొంత కుటుంబ విషయాలు అర్థం చేసుకున్నప్పుడు కూడా ఇతను చేసినటువంటి చర్యలు కుటుంబానికి ఇబ్బందిగా ఉండడం వల్ల అటు కుటుంబ సభ్యులు దూరం అవడం పంచమ స్థానం గురువుకు ఉండడం వల్ల ఏంటంటే ఈ మీ ప్రియమైన వారు అంటే మీ లవర్స్ అవ్వచ్చు ప్రేమికులు అవచ్చు ఎడబాటు రావడం సొంత పిల్లలు కూడా కొంత దూరం అవడం కానీ వాళ్ళు మిమ్మల్ని అసహించుకోవడం కానీ ఈ విధంగా కుటుంబ సభ్యుల యొక్క అవహేళనకు కానీ నిరాధరణకు కానీ గురవడం అవమాన పాలవడం జరుగుతుంటుంది సో ఏదైనా ఈ అర్ధాష్టమ శని ప్రభావంలో జాతకుడు కొంతవరకు తన యొక్క ఆరోగ్యంతో పాటు తన యొక్క స్థిరాస్తితో పాటు ధనంతో పాటు కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి రిలేషను అప్పటిదాకా ఉన్నటువంటి మంచి పేరు పోగొట్టుకునే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించడం ఎటువంటి ప్రలోభాలకి లేకుండా ఎక్కువగా దేవాలయాలు దర్శిస్తూ పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటూ వృద్ధులకు కానీ రోగులకు కానీ అలాగే వికలాంగులకు కానీ సేవ చేయడం కానీ వారి అవసరాలకు ఏదైనా ధనాన్ని హెల్ప్ చేయడం కానీ చేయడం వల్ల ఇటువంటి ఇబ్బందుల నుంచి ఖచ్చితంగా తొలగచ్చు అలాగే ప్రతిరోజు హనుమాన్ చాలీస చదువుకోవడం సాధ్యమైనంత వరకు నెలకోసారన్న శివుడికి అభిషేకం చేసుకోవడం అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం మంచి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఎటువంటి ఆశలకి ప్రలోభాలకి లొంగకుండా మీ ధర్మాన్ని మీరు నిర్వహిస్తుంటే శని భగవానుడు ఖచ్చితంగా మిమ్మల్ని మంచి చేస్తాడు ఒక స్థిరాస్తి కానీ ఒక సొంత గృహాన్ని కూడా ఇదే టైంలో సంపాదించే అవకాశం కూడా ఉంటుంది సో ఏదైనా అది మీ చేతుల్లో ఉంది మీ ప్రవర్తన బట్టి మీ నడవడికి బట్టి మాత్రమే ఉంటుంది సో ఏదైనా శని భగవానుడు ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఇస్తాడు వద్దు అనుకుంటే మీరు ఎంత ప్రయత్నం చేసినా అది రావడం జరగదు సో ఏదైనా ఈ రాశివారు కొంత జాగ్రత్తగా ఉండి కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి బంధాన్ని పోగొట్టుకోకుండా చాలా హ్యాపీగా ఉంటూ అటు మీ ఆరోగ్యాన్ని కూడా రక్షించుకుంటూ హ్యాపీగా ఉంటారని ఆశిస్తూ స్వస్తి